కర్నూల్ జిల్లా ఎంబిగుడూరులో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి వైఎస్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి వైఎస్ విగ్రహాలకు సీనియర్ నాయకులు ఎర్రకోడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రలింగ యూత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, వైఎస్ చైర్మన్ నజీర్ అహ్మద్, రెండు వైస్ చైర్మన్ దివ్యకళ తదితరులు పాల్గొన్నారు. లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ గారికి, అలాగే ఇక్కడ వచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారికి, నజీర్కి, అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు అందరికీ నా యొక్క నమస్కారం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాదాపు 16,640 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ప్రజలన్నీ సమస్యలన్నీ ఒక అవగాహనకు వచ్చి ఆయన అధికారం చేపట్టిన వెంబడే రైతులకు 11,000 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ చేయడం జరిగింది. అలాగే ప్రతి పేదవాడు డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ కావాలనే ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే బరువు బలమైన వర్గం వారికి హౌసింగ్ సౌకర్యం ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు రాయలసీమకు నీళ్లు కావాలంటే ఎక్కడ సాధ్యమండి అని చెప్పినందుకు రాజశేఖర రెడ్డి గారు జలజ్ఞం అనే సంకల్పం అట్లనే పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముందుగా మన జీవనాడి పోలవరం ప్రాజెక్టును కట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన శంకుస్థాపన చేసి 5 ఏళ్ళ కాలం